హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ జూనియర్ ట్రైనీస్ మరియు ఆపరేటర్ కమ్ మెకానిక్ ట్రైనీ ఈ పోస్టులకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అవసరమైన వారు ఆ వీడియో చూడవచ్చు. ఇక ముఖ్యమైన తేదీల వివరాలు చూస్తే, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ అనేది 1 ఆగస్ట్న స్టార్ట్ అయింది, లాస్ట్ డేట్ వచ్చి 21 ఆగస్ట్ నైట్ 11:15 PM వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక ఫీజు పే చేయడానికి మాత్రం 1 డే ఎక్స్ట్రా ఇచ్చారు, 22 ఆగస్ట్. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ వచ్చి 28 ఆగస్ట్ మార్నింగ్ 10 AM నుంచి ఆ లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డేట్ ఏం ప్రొవైడ్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ రాగానే మీకు తెలియజేస్తాం. ఫస్ట్ అప్లై చేసుకునేవారు ఎవరైనా సరే ముందుగా ఈ కెరీర్స్ పేజ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఎవరైతే కొత్తగా జాబ్ అప్లై చేస్తున్నారో వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ ఈ లింక్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్టర్ అయిన వారు రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే కనుక మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి ఎంటర్ అయ్యి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఏమైనా మీ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఐ ఫర్గెట్ మై పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు యూజర్ ఐడి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు యూజర్ ఐడి మర్చిపోతే కనుక ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇందులో ఏ పోస్ట్కి అప్లై చేశారో ఆ పోస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ నుంచి కూడా క్రియేట్ యూజర్ అని చెప్పేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసినా మీకు కొత్త యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు, ఇది ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. 10 నుంచి 5 PM వరకు మీరు కాల్ చేసుకోవచ్చు, మండే టు సాటర్డే, హాలిడేస్లో మాత్రం వర్క్ చేయదు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒక హెల్ప్ డెస్క్ నెంబర్ ఇది, ఈమెయిల్ ఐడి. ఈ ఈమెయిల్కి మీరు ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మీరు ఏమైనా మెయిల్ చేయవచ్చు, 10 AM to 5 PM మండే టు సాటర్డే. ఫస్ట్ ఆన్లైన్లో మీరు అప్లై చేసే ముందే కొన్ని డీటెయిల్స్ చూసుకోవాల్సి ఉంటుంది. పూర్తి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక ఫీజు డీటెయిల్స్, జనరల్, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, వీరికి 354 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి, ఇక డిజేబిలిటీ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఫండ్ క్యాండిడేట్స్ అయితే కనుక వీరికి అప్లికేషన్ ఫీజు లేదు, మినహాయింపించారు వీరికి. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్లో భాగంగా ఫస్ట్ క్యాండిడేట్ యొక్క బేసిక్ డీటెయిల్స్, అంటే క్యాండిడేట్ యొక్క నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, దాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు, ఆ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయొచ్చు. ఫీజు అనేది మనం డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పే చేసుకోవచ్చు. ఫైనల్గా ఆ అప్లికేషన్ మీద ప్రింట్అవుట్ తీసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ సంబంధించిన సైజ్ ఎంత ఉండాలి ఇందులో ఇచ్చారు, సో దీని తగ్గట్టుగా మీరు ముందు మాడిఫై చేసి పెట్టుకోండి. ఇక ఎగ్జామినేషన్ పార్ట్ కూడా ఇందులో ఇచ్చారు, జనరల్ యాప్టిట్యూడ్ భాగంగా రీజనింగ్, అరిథమెటిక్, డేటా ఇంప్రెషన్ ఉంటుంది, జీకే, ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత టెక్నికల్ నాలెడ్జ్. మనకి పేపర్ వచ్చి ఇంగ్లీషు, తెలుగులో ఉంటుంది. టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2 అవర్స్ టైం ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ చదివి బాగా కిందకు వచ్చిన తర్వాత ఒక డిక్లరేషన్ ఉంటుంది, అక్కడ మీరు ఏం చేయాలంటే ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, టిక్ మార్క్. ఇది టిక్ చేసి కింద కంటిన్యూ బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, బేసిక్ రిజిస్ట్రేషన్. ఇందులో క్యాండిడేట్ యొక్క మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ ఇందులో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ నేషనాలిటీ ఏంటో సెలెక్ట్ చేయండి ఇక్కడ. తర్వాత మీ బేసిక్ ఒక ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ మీ కేటగిరీ సెలెక్ట్ చేయండి ఇందులో. ఇక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్పాన్సర్ క్యాండిడేట్ అయితే మీ ఈ క్యాండిడేట్స్కి ఏంటంటే ఫీజు అనేది మినహాయింపించారు, సో మీరు ఆప్షన్ ఎస్ పెడితే ఏముంటుంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్పాన్సర్ క్యాండిడేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉంది, మీరు చెక్ చేసుకోండి. సో ఇది వైజాగ్ సంబంధించిన ఆఫీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అది బేసిక్ నెంబర్. మీరు డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఆఫ్ విఎస్పి అయితే కనుక ఆప్షన్స్ ఏముండాలో మీరు అన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటూ మార్క్స్ ఇచ్చారు అంటే మనకి మ్యాండేటరీగా ఈ ఆప్షన్స్ అన్ని మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మిడిల్ నేమ్కి, లాస్ట్ నేమ్కి మాత్రం ఏమి ఆప్షన్స్ లేవు, స్టార్ మార్క్ కంటిన్యూస్గా ఖచ్చితంగా పెట్టాలని ఏమీ లేవు. ఈ ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు డేటా ఎంటర్ చేయాలి. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ కాకపోతే కనుక బేసిక్
ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది, ఫీజు ఏ మినహాయింపు ఉంటుంది, మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత డిజేబిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ ఎస్ఐతిఎస్ నోవైతనో పెట్టండి, ఎక్సర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ లేకపోతేనో, జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి సేమ్ అదే మీరు ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయండి, ఇక్కడ మొబైల్ నెంబర్ మళ్ళీ సెకండ్ టైం ఎంటర్ చేసి, ఇక్కడ ఏమైతే ఒక టెక్స్ట్ కనిపిస్తుంది సెక్యూరిటీ కూడా అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, దాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అంటారు. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ యూజ్ చేసుకుని నెక్స్ట్ మీరు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకుని బేసిక్ డీటెయిల్స్ అనేది మన ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయవచ్చు. తర్వాత ఫీజు పే చేస్తే ఫైనల్ స్టెప్ కంప్లీట్ అవుతుంది, మీ అప్లికేషన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వీరిని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మా తెలుగు జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా మీకు సమాచారం అందుతుంది.